బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కందకుర్తిలోని త్రివేణి సంగమంలోని ఆలయం నీట మునిగింది. గోదావరి పరివాహక రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం అయ్యన్నపాలెం మధ్యలో వాగు పొంగి బ్రిడ్జిపై నుంచి వరద వెళ్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో పంట పొలాలు నీట మునిగిపోయి వలిగొండలోని లోతట్టు ప్రాంతాల్లో ఇండలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు పారుతున్నాయి. హుస్నాబాద్లోని రేణుక ఎల్లమ్మ చెరువు మత్తడిపోస్తోంది. బస్వాపూర్ దగ్గర మోయతుమ్మెద వాగు చూసేందుకు జనం క్యూ కట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం దగ్గర రాత్రి కురిసిన వర్షానికి పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చేగుంట నుంచి ధర్మారం రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. వాగు ఉధృతంగా వస్తున్నా ఓ వ్యక్తి బైక్పై వెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో బైక్ నీటి ప్రవాహానికి స్కిడ్ అయింది. ఇక ఆ తర్వాత నలుగురు కలిసి బైక్ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బైక్ కొట్టుకుపోయింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం ఈదుల వాగు పొంగుతోంది. పంతంగిలో పిలాయిపల్లి కాలువ నుంచి చెరువులోకి తీసిన కాలువకు గండి పడింది. దీంతో వందల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.